స్పెషల్ టైం. ఫేమస్ పర్సనాలిటీస్తో, పేరున్న నాయకులతో, అఫ్ కోర్స్ మాలాంటి అందమైన యాంకర్స్తో సెల్ఫీ దిగడానికి చాలామంది పోటీ పడుతుంటారు. అప్పుడక్కడ బాగానే ఉంటుంది, కానీ అప్పుడక్కడ సెల్ఫీ దిగేవారు ఎవరో, ఎలాంటి వారో తెలియకుండానే కొన్నిసార్లు నవ్వుతూ సెల్ఫీ ఇవ్వాల్సి వస్తుంది. ఆ తర్వాత కొన్ని రోజులకి సెల్ఫీ ఫోటోస్ సోషల్ మీడియాలో కొత్త రకమైన ఇబ్బందుల్ని తెస్తాయి. ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కొనే వారి లిస్టు రోజు రోజుకి పెరుగుతోంది. 500 కిలోమీటర్లు రోజుకు పైగా తిరుగుతూ కొన్ని వేలాది మందిని, లక్షలాది మందిని కలుస్తూ ఆయన ఓపికగా ఎంత అలసట ఉన్నా సెల్ఫీలు దిగుతున్నాడంటే ఆయన అభిమానులను ఎంత అభిమానిస్తాడో తెలుసుకోవాలి. ఎంత ఇబ్బంది ఉన్నా కొన్ని వేల మందిని రోజుకు 500 నుంచి 1000 మందితో సెల్ఫీలు దిగుతాడు. ఆయన సిగ్గుండాలరా అంటున్నా, ఎందుకనంటే ఆయన లక్షల్లో కాదు, ఆయన దిగిన సెల్ఫీలు కోట్లలో ఉంటాయి. ఆయన అభిమానులు రాష్ట్రంలో కాదు, దేశవ్యాప్తంగా కోట్లల్లో ఉంటారు. ఎక్కడో ఏదో తప్పు జరిగితే ఆ తప్పును ఆ నాయకుని కాని మా నాయకుని కాని అంటగడతామంటే అది మీ నీతిమాల చర్యని అనుకుంటాం. కానీ ఇప్పటికైనా ఇటువంటి పిచ్చి పిచ్చి ప్రేలాపాలతో పోస్టులు పెట్టడం మానేయకపోతే. ఇది ఇవాళ స్పెషల్ టైం, మరో స్పెషల్ టైం లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి TS24 న్యూస్.